నేను డాక్టర్ శ్రీనివాస్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ హోమియో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, నెల్లూరు. మనకి ఈరోజు ఈ కరోనా గురించి, దాని వ్యాప్తి గురించి ముఖ్యంగా 4 మాటలు మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ కరోనా వ్యాధి మనందరికీ తెలుసు, చైనాలో పుట్టి తద్వారా రకరకాలైనటువంటి దేశాలకి, ఇప్పుడు సుమారుగా 100 దేశాలకి వ్యాపించిపోయింది. దీన్ని ఒక పాండమిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. పాండమిక్ అంటే ఒక దగ్గర ఉండకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్కి కబళించేసి, తద్వారా మరణాల రేటు ఉన్న, మరణాలు లేకపోయినా కూడా ఈ యొక్క వ్యాధి బారిన చాలామంది గురయ్యేదాన్ని పాండమిక్ అంటారన్నమాట. ఈ యొక్క కరోనా వైరస్, కరోనా అంటే కరోనా వైరస్లు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు వచ్చింది ఒక కొత్త రకమైనటువంటి కరోనా వైరస్. వైరస్లు మామూలుగా ప్రతి సంవత్సరం కూడా మ్యూటేషన్ చెంది వాటి జెనెటిక్ మెటీరియల్లో మార్పులు చేసుకొని అవి కొత్త కొత్త లక్షణాలు క్రియేట్ చేస్తూ కొత్త కొత్త డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కరోనా వైరస్ కొత్తగా వచ్చిందన్నమాట. ఇదివరకు ఉండే కరోనా వైరస్లో నుంచి మ్యూటేషన్ చెంది కొత్తగా వచ్చినటువంటి కరోనా వైరస్, అందుకనే దీన్ని కోవిడ్ అన్నారన్నమాట, కోవిడ్-19 అన్నారు. ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిందంటే దీనికి సంబంధించి లక్షణాలు ఎలా క్రియేట్ చేస్తుందంటే, మామూలుగా ఫ్లూ జ్వరం ఉంటే ఎట్లా ఉంటుందో అదే రకంగా ఈ వ్యాధిలో కూడా లక్షణాలు ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఇవి ఎప్పుడైతే అడ్వాన్స్ అవుతాయో లంగ్స్కి వెళ్ళిపోయి న్యూమోనియాగా ఫామ్ అవుతుంది అన్నమాట. న్యూమోనియా అయ్యి యాంటీవైరల్ డ్రగ్స్ లేకపోయినందువల్ల డెత్ జరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ కరోనా వైరస్ మరి నోటికి, ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం నోటికి 3 నుంచి 4 దాకా చనిపోతున్నారు అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే 3-4% మార్టాలిటీ అన్నమాట. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా సఫర్ అవటం, బాగా జలుబు చేయటం, దగ్గు రావటం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కేవలం ఇదే కాదు, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా మనకి రాకుండా ఉండాలంటే మన వ్యక్తిగతమైనటువంటి శారీరక శుభ్రత అలవాట్లు కలిగి ఉండాలన్నమాట. అంటే మనకి జలుబున్నా దగ్గున్నా మన నుంచి వేరే వాళ్ళకి వ్యాపించకుండా ముక్కుకి, నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవటం. ఎందుకంటే ఈ యొక్క వైరస్ డిసీజెస్ ఎప్పుడైతే జలుబుని క్రియేట్ చేస్తాయో, తుమ్ములు అవి వచ్చినప్పుడు, తుమ్ములు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు నోటి తుంపర్ల ద్వారా, నోటి ద్వారా వెలువడేటువంటి లాలజలం తుంపర్ల ద్వారా ఈ యొక్క వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది అన్నమాట. అందువల్ల మనం ముక్కుకి, నోటికి గుడ్డ అడ్డం పెట్టుకొని మనం ఉండాలి. పోతే ఎక్కడ పడితే అక్కడ ఈ వైరస్లు, వాళ్ళు దగ్గినా తుమ్మినా వాళ్ళు ఎక్కడ ఏదైనా సర్ఫేసెస్ మీద పడి ఉంటే వాటిని మనం టచ్ చేస్తాం కాబట్టి ప్రతి 2-3 గంటలకు ఒకసారి మనం చేతులు వాష్ చేసుకోవాలి, సబ్బుతోటి వాష్ చేసుకోవాలి. ఊరికి ఏదో ఆషామాషిగా కాకుండా సబ్బుతోటి, 2 చేతులతోటి బాగా ముందు వెనక గోళ్ల మధ్య, వేళ్ల మధ్యలో, గోళ్ల చివర్లలో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అట్లనే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ ఉంటాయి, ఆ శానిటైజర్స్ వేసుకొని చేతులు తుడుచుకోవాలన్నమాట. నెక్స్ట్, ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళు మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండి ఒక 48-72 అవర్స్ దాకా ఇంట్లోనే ఉండి వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి రాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులకి రాకుండా ఐసోలేట్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ వైరస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే ఇది చనిపోతుంది అన్నమాట. అందువల్ల మనం వేడి నీళ్లు తాగామంటే అది మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా అది మా లోపలికి వెళ్లకుండా డిస్ట్రాయ్ అయిపోతుంది. అట్లనే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఎక్కడైతే ప్రజలు గుమి కొడతారో, ఎక్కడైతే టెంపరేచర్ లోగా ఉంటుందో అక్కడ ఈ వైరస్ తొందరగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్లేసెస్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. సో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అవగాహన కలిగి ఉండి, భయం లేకుండా, భయపడకుండా అవగాహనని పెంచుకొని మనం వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత అలవాట్లను కలిగి ఉంటే ఈ వైరస్ మనల్ని ఏమీ చేయదు. అట్లానే హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బు 30 అనే మెడిసిన్ని డిక్లేర్ చేస్తున్నారు. ఈ మెడిసిన్ కోవిడ్ మీద పనిచేస్తుంది అని ప్రూవ్ కాలేదు, కానీ
ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్స్ ఉండే వాటికి ఈ డ్రగ్ ఇండికేటెడ్ డ్రగ్ అన్నమాట. ఇన్ఫ్లుయెంజా లక్షణాలు ఉండేటువంటి ఏ వ్యాధినైనా కూడా ఈ మందులు వేసుకున్నందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు ఆ యొక్క వైరస్ మన బాడీలో ఎంటర్ అయినా కూడా అది నిర్వీర్యమై వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా కంపల్సరీగా ఈ యొక్క ఆర్సెనిక్ కాల్ప్ 30 అనే మెడిసిన్ని రోజు ఒక డోస్ చొప్పున, పెద్దవాళ్ళు అయితే 5 మాత్రలు, చిన్నపిల్లలు అయితే 3 మాత్రలు, రోజు ఒక డోస్ చొప్పున 3 రోజులు వేసుకోవాలి. ఈ మందు వేసుకున్నాక ఒక అరగంట సేపు ఎటువంటివి తినకుండా ఉండాలి. తింటే ఏమవుతుందంటే ఆ వేసుకున్న మెడిసిన్ పనిచేయకుండా పోతుంది, అంతేగాని ఎటువంటి రియాక్షన్స్ రావు. హోమియోపతి మెడిసిన్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే అది ఇండికేట్ అయితే ఎంత పెద్ద డిసీజ్ అయినా పనిచేస్తుంది, ఇండికేట్ కాకపోతే అది మామూలుగా పోతుంది అన్నమాట. అందువల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పోతుంది. కాబట్టి ఇది గమనించుకొని అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడిసిన్ వేసుకొని ఎటువంటి అపోహలు లేకుండా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, అది దానివల్ల ఏమన్నా అవుతుందేమో అనేటువంటి అపోహలు లేకుండా అందరూ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, డయాబెటీస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా స్మోకర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ మెడిసిన్ వాడినందువల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్లానే ఈ డిసీజెస్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.